వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మ్యాథమెటిక్స్. ఈరోజు వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.4 చూద్దాం. దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని 10th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూస్తున్నట్లయితే ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అని ఉంది. సో ఫస్ట్ వన్ మనకి 1 ప్లస్ టాన్ డేటా ప్లస్ సీకెంట్ డేటా ఇంటూ 1 ప్లస్ కాట్ డేటా మైనస్ కోసెకెంట్ డేటా. సో దీని ఆన్సర్ ఎంతో మనం ఫైండ్ చేద్దాం, అలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాన్ థీటాని మనం సైన్ థీటా బై కాస్ థీటా అని రాయాలి, సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటా అని రాయాలి, అండ్ కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అని రాయాలి, అండ్ కొసికెంట్ థీటాని 1 బై సైన్ థీటా అని రాయాలి. అండ్ ఇక్కడ మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి, 1 ఇంటూ 1 1, అండ్ 1 ఇంటూ కాస్ థీటా బై సైన్ థీటా, అండ్ 1 ఇంటూ -1 బై సైన్ థీటా రాసాము. అండ్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ 1 మనకి సైన్ థీటా బై కాస్ థీటా అవుతుంది, అండ్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ కాస్ థీటా బై సైన్ థీటా మనకి 1 అయితే అవుతుంది, అండ్ 1 సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ -1 బై సైన్ థీటా మనకి -1 బై కాస్ థీటా అవుతుంది, ఎందుకంటే సైన్ సైన్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా 1 బై కాస్తో ఇది చేస్తాము. సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనం చూసినట్లయితే 1 బై సైన్ థీటా అండ్ +1 బై సైన్ థీటా అనేది క్యాన్సిల్ అయిపోతుంది, 1 బై కాస్ థీటా అండ్ +1 బై కాస్ థీటా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతాయి మనకి, 2 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా సైన్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో మనం ఈ రెండింటికి ఎల్సిఎం అనేది తీసుకోవాలి. సో 2 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అనేది మనకి ఎల్సిఎం డినామినేటర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ సైన్ ఉంది కాబట్టి కాస్ అనేది మల్టిప్లై చేయాలి. సో కాస్ ఇంటూ కాస్ మనకి కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా సైన్ థీటా అవుతుంది. అండ్ ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 మనకి మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది, ఎందుకంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా మనకి సైన్ స్క్వేర్ థీటా అవుతుంది, మైనస్ కనుక కామన్ తీస్తే మనకి మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనేది అవుతుంది. సో ఈ సైన్ స్క్వేర్ థీటాని నేను సైన్ అనేది సెపరేట్గా రాసేస్తాను. సో 2 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా బై సైన్ థీటా. అండ్ ఇక్కడ మనకి సైన్ థీటా సైన్ థీటా 1 అయిపోతుంది, అండ్ ఇది మైనస్ టాన్ థీటా, ఇది ప్లస్ టాన్ థీటా అవుతుంది. సో ఈ రెండు మనకి క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ అనేది 2 అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ వన్ అనేది సాల్వ్ చేయాలి, సెకండ్ వన్ అలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం సెకండ్ వన్ చూసినట్లయితే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా మనం మల్టిప్లికేషన్ అనేది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా, ఏ ప్లస్ బి ఫార్ములా అనేది యూజ్ చేస్తాం, అండ్ ఏ మైనస్ బి ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 2 సైన్ థీటా కాస్ థీటా అండ్ -2 సైన్ థీటా కాస్ థీటా అనేది క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ థీటా అనేది 2 ఉన్నాయి కాబట్టి 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా. ఇందులో 2 కనుక కామన్ తీసినట్లయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, మనకి ఐడెంటిటీస్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మనకి 1 అవుతుంది కాబట్టి ఆన్సర్ మనకి 2 అనేది అవుతుంది. అండ్ థర్డ్ వన్ అలా చేయాలో చూద్దాం. సో మనం థర్డ్ వన్ చూసినట్లయితే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో మనకి ఐడెంటిటీస్ యూజ్ చేసినట్లయితే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 మనకి టాన్ స్క్వేర్ థీటా అవుతుంది, అండ్ కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 మనకి కాట్ స్క్వేర్ థీటా అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి కాట్ స్క్వేర్ థీటా అనేది ఇన్వర్స్ ఆఫ్ టాన్ థీటా కాబట్టి మనకి టాన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ 1 అనేది వస్తుంది. అండ్ సెకండ్ సమ్ మనం చూసినట్లయితే షో దట్ కాట్ స్క్వేర్ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. మనం ఎగ్జాంపుల్లో ఏ విధంగా చేసామో ఇది కూడా ఆ విధంగానే చేయాలి, ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఇక్కడ స్క్వేర్ అనేది మనం ఇట్ సైడ్ పంపించేస్తే మనకి రూట్ అనేది అవుతుంది. సో రూట్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఫామ్లో మనం ఎగ్జాంపుల్లో చూసాం. సో ఈ స్క్వేర్నే ఇటు సైడ్ పంపిస్తే మనకి రూట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ తీసుకున్నప్పుడు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటాకి మనం రేషనలైజేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, రూట్ ఓవర్ 1 మైనస్ కాస్
థీటా హోల్ స్క్వేర్ బై వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను రూట్ అనేది సెపరేట్గా రాసినట్లయితే వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అండ్ ఈ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఏం మిగులుతుంది? వన్ మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా అనేది వస్తుంది. సో దీన్ని నేను సెపరేట్గా డినామినేటర్స్ రాసినట్లయితే వన్ బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో వన్ బై సైన్ థీటా మనకి కొసికెన్ థీటా అవుతుంది అండ్ కాస్ థీటా బై సైన్ థీటా మనకి కాట్ థీటా అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనం థర్డ్ వన్ చూసినట్లయితే షో దట్ వన్ ప్లస్ రూట్ ఓవర్ వన్ ప్లస్ సైన్ సైన్ ఏ బై వన్ మైనస్ సైన్ ఈక్వల్ టు సీకండ్ ఏ ప్లస్ టాన్ ఏ. అదేవిధంగా ఇది ఎలా ప్రూవ్ చేసామో ఇది కూడా అలాగే ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం ఆర్హెచ్ఎస్ తీసుకుంటాం, ర్యాషనలైజేషన్ చేస్తాము అండ్ వన్ ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, వన్ మైనస్ సైన్ ఏ మనకి కాస్ స్క్వేర్ ఏ అవుతుంది, స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ మనకి ఏముంటే వన్ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. దీన్ని సెపరేట్గా రాస్తే వన్ మైనస్ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో వన్ మైనస్ కాస్ ఏ మనకి సీకెంట్ ఏ అవుతుంది అండ్ సైన్ ఏ బై కాస్ ఏ మనకి టాన్ ఏ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం స్టెప్స్ అనేది రిడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఇక్కడ మనం ఫోర్త్ సమ్ చూసినట్లయితే షో దట్ వన్ మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ వన్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ. సో ఇది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. సో నేను ఇప్పుడు ఆర్హెచ్ఎస్ అనేది తీసుకుంటాను. సో ఆర్హెచ్ఎస్ తీసుకున్నప్పుడు నేను టాన్ స్క్వేర్ ఏని సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ కింద రాస్తాను అండ్ కాట్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ కింద రాస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్సిఎం అనేది తీసినట్లయితే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ బై అండ్ ఇక్కడ కూడా ఎల్సిఎం చేసినట్లయితే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు ఇది డివిజిబిలిటీలో ఉంది కాబట్టి దీన్ని నేను మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేస్తాను. సో డినామినేటర్ మనకి న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ మనకి డినామినేటర్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఈ రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ మనకి సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ దట్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ. ఈ విధంగా మనం ఫోర్త్ సమ్ అనేది ప్రూవ్ చేస్తాం. ఫిఫ్త్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనం ఫిఫ్త్ వన్ చూసినట్లయితే షో దట్ వన్ బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఫిఫ్త్ వన్ చూసినట్లయితే వన్ బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ అనేది ప్రూవ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకున్నట్లయితే వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా వస్తుంది. సో ఐడెంటిటీస్లో వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా నాకు సైన్ స్క్వేర్ థీటా అనేది అవుతుంది. సో సైన్ స్క్వేర్ థీటాని నేను సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అని రాస్తాను అండ్ డినామినేటర్స్ కనుక సెపరేట్ చేసినట్లయితే సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అండ్ ఇది మనకి టాన్ థీటా అయిపోతుంది. సో టాన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి. అండ్ సిక్స్త్ సమ్ చూసినట్లయితే సింప్లిఫై సీకెంట్ ఏ ఇంటూ వన్ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఇది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం సిక్స్త్ వన్ చూసినట్లయితే సీకెంట్ ఏ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సో సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ మైనస్ సైన్ ఏ మనకి మైనస్ సీకెంట్ ఏ సైన్ ఏ అవుతుంది. అండ్ ఇది మనం ఇలా ఉంచేస్తాము. సో ఇక్కడ మన సీకెంట్ ఏని మనం ఏ విధంగా రాయొచ్చు? వన్ బై కాస్ ఏ. సో వన్ బై కాస్ ఏ అయినప్పుడు సీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ మనకి టాన్ ఏ అవుతుంది. సో సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనకి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. అదేవిధంగా ఇక్కడ సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ మనకి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో మనకి ఐడెంటిటీస్లో మనకి సీకెంట్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ మనకి వన్ అనేది ఉంది. దేర్ఫోర్ మనకు ఆన్సర్ వన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ 11.46 సమ్స్ అనేది చూసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ సమ్స్ చూద్దాము. అండ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని 10th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.